ఎందుకు ఫీల్ అవుతావ్ సీనసన్న తెలుసిందిగా ఊరుకో ఫీల్ అవ్వకు लक्ष्मी निन्ने चोस्तुंदरा कॉलेज को दाँ चूडा मल्ली चूस्तुंदरा गुड मॉर्निंग बॉयज एंड गर्ल्स नाउ प्लीज सिट डाउन वेलकम टू आवर साइंस प्रोग्राम मन प्रोग्राम लो टॉपिक बॉटनी वृक्ष शास्त्र संबंधी शास्त्र चेपाले मनि कावासिनवी ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న బియ్యం కూడా చెట్ల నుండి లభిస్తుంది యాంకర్లు అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా ఎందుకు నాటారు ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్ లీఫ్ అంటే ఆకు ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం ఆకు తాటు పిండి తరిసే ఒక మాటు పిల్ల తరిసే రామకృష్ణ నువ్వు పెన్సిల్ కెక్కువ పిన్నికి తక్కువ నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలన అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం నేను ఆగిపోతున్నాను మీరందరూ క్లీన్ గా అబ్జర్వ్ చేయండి ఓకే కిరణ జన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణ జన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహార Naughty guys. Silence. ఈ లీఫ్ లో ఒకటి పత్ర దళము లామినా అదిగో టూ పీస్ జాకెట్ బ్యాక్ లో ఉంది బ్రాకెట్ గురి చూసి కొట్టావంటే నీకు చాక్లెట్ కొట్టు ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా ఆకు చచ్చినోడా బయటికి రారా చెప్తా इंडिया गोल्ड मेडल मनमेरा क्लास आशा मशी गेम अभी बास्केट बॉल जैकेट बॉल आ हॉल हॉल चूपा गेम रिप्लेस दम चूपु ब्रह्म विद्य सीन देशवाड़ेगा अनावसमें
నమస్కారం అన్నయ్య. నమస్కారం. ఏంటి ఇంత ఆలస్యం? డబ్బు తెచ్చవా? తెచ్చానయ్య. అయినమ్మా ఏ వ్యాపారాలండి, అమ్మ పోతే అడవి కొనపోతే కురివి, ఇవే వ్యాపారాలండి. ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీ ఒప్పుకున్నాడు? కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే అయ్యా. తమరి మాట అంటే మాటే, రేట్ అంటే రేటేనండి అయ్యా. ఏ ట్రాక్టర్ కదా, కాయలు తింటారా త్వరగా కానివ్వండి. ఏం చదవయ్యా, ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది? కాపు మాత్రం బాగానే ఉందండి, దిగుబడి చాలా తగ్గిందండి. కిందసారి 4 ట్రాక్టర్లు వచ్చాయండి, ఈసారి 2 ట్రాక్టర్లేనండి. దిగుబడి ఎందుకు తగ్గిందంటే అవుతావా? అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. వెళ్ళా. మావయ్య, ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే? అల్లుడి గారు, ఆ వివరాలు నేను అడిగాను. మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు, నా కొడుకనే అనుకున్నాను. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. ఒరే ముద్దు కృష్ణ. పేరు ముద్దు కృష్ణ కాదండి, రామకృష్ణ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో కృష్ణ ముద్దో ఎద్దో. అబ్బో పొద్దు పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో అరే గుద్దడం కాదురా, లేకపోతే నేను గుండెచ్చుకో. నమస్కారం చేస్తూనే కదరా, నోటితో కూడా చెప్పచ్చు. అదేంటో మీలాంటి పెద్దవాళ్ళు చూడగానే జెండి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఓరాక్షోద్రు సుశాల్ గారు రియాక్షన్ ఎట్లా ఉందో? ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా? వెళ్ళిపోతాను. మాస్టారా ఏట్రా, కొత్తగా నత్తొచ్చిందా ఏంటి? నత్తిగా సార్, మట్టి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా? ఒరే గుండు. గుండుగా సార్, నా పేరు పండు. ఏదో లేదా, అదే పగులుతుంది. ఎవడరా నాకు మట్టి మరుపు అని చెప్పింది? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపాల్ గారా? ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? అరే నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్లిప్ రా, స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకుని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుద్ది? ఇల్లండి. తెచ్చావా? థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, ఓ 100 కొట్టండి. ఏట్రా స్లిప్ కుట్టిప్పా? నా మందుకు తంద. బెగ్గింగ్? బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? చెప్పమంటారా? ఏంటో నువ్వు విప్పేది? అందరి ముందు హలో చూసుకోండి. విప్పు విప్పు. ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మే ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఎటు విప్పుతానంటే రై సుబ్బరావు మాస్టర్ వస్తున్నారు. అమ్మా రాజేశ్వరి సినిమా. నమస్కారం. గుడ్ మార్నింగ్ మాస్టర్. కేరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన్ చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉన్నాను కదా అని పచ్చి పూతలు మాట్లాడుతున్నారా? అయ్యో భూతేం కాదండి, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి వండి నేను చెప్తాను. భూతు లేకుండా చెప్పు. పదగొట్టండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి వండి తీసుకో. కాలేజ్ జుట్టు ఏమే, నాకు కూడా ఓ అట్టేసి తీసుకురావే. అలాగేలే. ఏ ఆగలే, ఆ గుడ్లు ఎక్కడికే? వంటింట్లోకమ్మా. ఎందుకు? అయ్యగారు అట్లేమన్నారు? అయ్యగారు చెప్పారే అనుకో, నీకు బుద్ధుండక్కర్లేదా? మన బిడ్డ వేరు, దాని బిడ్డ వేరునా? అది కాదమ్మా, మమకారం మనకైనా దానికైనా ఒకటే. మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది. కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటే. పుట్టక ముందే దాని బిడ్డను చంపేస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. జాగ్రత్త, వెళ్ళి గుడ్లను లోపల పెట్టు. ఇవిడెప్పుడు తిన్నట్టు. ఈ ఫిగర్ చూడరా. లైబ్రరీలో ఈ బుక్ ఏంటి? బొత్తిగా లోకల్ గ్రామ్ లేడికి ఈ పేరు చూడరా ఎలా ఉందో. సర్ఫ్ ఎక్సెల్ పెట్టు తుక్కొచ్చావా? ఆహా, ఓ మాయదారి దేవుడా, ఆకలి ఆకలి అన్నోడికి గంజినీళ్ళు కూడా లేవు, వద్దన్నోడికి బిర్యానీ. తేనో కొట్టుకోడాలు. అన్న నేను కొడుతున్నాను.
మరి చిన్నోడు పాపం వాడతోనికేంట్రా ఎవరు చిన్నోడు వీడా చదువుకోమంటూ ముసుగుదాన్ని పడుకుంటున్నాడు అయ్యగారు ముందు పెంచాడు అయితే చాలంట నాన్న ముందేమో అన్ని పనులు ఈడే చేస్తున్నట్టు చెక చదువుతున్నట్టు యాక్టింగ్ ఆయనేమో ఈయన చూసి నన్ను తిడతాడు నీకు టాలెంట్ ఉంటే నాన్న ముందు నాలాగా నువ్వు కూడా నటించొచ్చు కదా అందుకనే అనేది నువ్వు జీకే వీక్ అని నటించమంటాడా వాడంతేరా తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అరే అయ్యా పొద్దు పొడవకు ముందే గొంతైనా తడుపుకోకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు ఇంకా రాల చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడ్రా కాతాయి ముంతా మీ అయ్యకి ఇచ్చిరా ముద్దులు కూడా గాడేగా నన్ను చదువుకోమన్నావుగా నేను బోర్డు నుంచి చదువుకోవాలి నువ్వే వెళ్ళవచ్చుగా వింటున్నా ఏం చేద్దాం వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం మా అయ్యవు కదూ నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు వెర్రి నాగన్నా నువ్వు వెళ్ళి ఇచ్చిరమ్మా నాకన్నవు కాదు నన్ను ఆనవు కదా సరే సరే పట్టుకో